ఎలాంటి వాళ్ళైనా కూడా విలేజ్ నేచర్ అంటే సో బేసిక్గా అందరికీ ఇష్టం. విజయవాడలో పువ్వుల తోటలో షూట్ చేస్తున్నాము. ఐ థింక్ వాటో వాట్ మాస్క్ కూడా పెట్టుకుని అటు అటు కవర్ చేస్తున్నాము. చాలా మంది అడిగినా కూడా నీళ్ళు కాదని చెప్తున్నాను. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నా లైఫ్ లో ఫస్ట్ టైం అనుకుంటా ఇంత హ్యాపీగా వర్క్ చేయడం కూడా. బుల యాపి ఉండదు చూడండి. ఇంకా గ్రేట్ నెక్స్ట్ రైటర్ సో బాను, థ్యాంక్ యూ సో మచ్ యువర్ లవ్లీ సపోర్ట్, లవ్లీ ఫ్రెండ్. బాను ఏంటండి? సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏమిటి, వీళ్ళందరూ పని రాక్షసులు, మనుషులకు వాల్యూ లేదు. పని పని పని. ఏంటి రోజు ఇంత రెడీ అయ్యి, ఏంటి యూట్యూబ్లో ఇంత హల్చర్ చేస్తున్నానని అనుకుంటున్నారా? ఈరోజు నేను విజయవాడ వెళ్తున్నాను. సో విజయవాడ ఎందుకు వెళ్తున్నానంటే సిరీస్ చేయడం కోసం విజయవాడ వెళ్తున్నాను, అలానే ఫోటోషూట్ కూడా చేయడానికి వెళ్తున్నాను. సో మన అంటే నా ఇన్స్టా ఫ్రెండ్స్ అందరి కోసం రీల్స్ చేయడానికి, ఫొటోస్ తీసుకోవడానికి, ఇంకా సిరీస్ చేయడానికి. ఫోటోషూట్ అంటే మీకు తెలుసు అవుట్డోర్లో చేయాలి, దుమ్ము ఉంటుంది, ధూళి ఉంటుంది, ఎండ ఉంటుంది, ఈ అన్నిటి నుంచి నా హెయిర్ని కాపాడుకోవడం ఎలా అని మీరు షాక్ అవుతున్నారా? మీరేం షాక్ అవ్వకర్లేదు, నా హెయిర్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు, నాతో పాటు మీ అందరికీ తెలియాలంటే చూద్దాం పదండి. ఫోటోషూట్స్ అయినా షూట్స్ అయినా మీకు తెలియదు ఏముంది, నా హెయిర్ని చాలా కాపాడుకోవాలి. నా హెయిర్ని కాపాడుకోవాలంటే ప్రొఫెషనల్ అండ్ బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చే ప్రొడక్ట్స్ మాత్రమే అయి ఉండాలి. సో ఫస్ట్ హెయిర్ కేర్ అంటే మనందరికీ గుర్తొచ్చేది ఆనియన్. ఆనియన్ అంటే మన హెయిర్కి ఒక మిరాకిల్ ఇచ్చే కిచెన్ ఇంగ్రీడియంట్. సో బేసిక్గా ఆనియన్ అనేది హెయిర్ ఫాల్ కంట్రోల్ కోసం యూస్ చేస్తాం, కానీ దాన్ని మన ఇంట్లో యూస్ చేసుకోవడం అస్సలు మన వల్ల కాదు. ఎందుకంటే దానికి డిఫరెంట్ స్మెల్ ఉంటుంది, ఆ ఘాటు వల్ల మనమైతే యూస్ చేయలేమండి దాన్ని. ఈ ఘాటు, ఈ స్మెల్ లేకుండా ఆనియన్ షాంపూని యూస్ చేయడం ఎలా? ఇలా మామయ్యత్ షాంపూ, మామయ్యత్ కండిషనర్. సో మనకి ఏ స్మెల్, ఏ ఘాటు లేకుండా హ్యాపీగా హెయిర్ వాష్ చేసుకోవాలి అంటే సో మనం ఇవి యూస్ చేస్తే సరిపోతుంది. మామయ్యత్ ఆనియన్ షాంపూని ఎందుకు యూస్ చేయాలంటే క్రాఫ్టెడ్ విత్ గుడ్నెస్ ఆఫ్ ఆనియన్ ఎక్స్ట్రాక్ట్ అండ్ ప్లాంట్ కెరటైన్. ఈ షాంపూ వాడడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే జెంటల్గా మన హెయిర్ని క్లీన్ చేస్తుంది, అలానే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది, అదే కాకుండా మన హెయిర్ని సాఫ్ట్ అండ్ సిల్కీగా చేస్తుంది. ఆల్సో ఈ షాంపూ రిచ్ ఇన్ సల్ఫర్. అంటే సల్ఫర్ అంటే మీకు తెలియదు ఏముంది? సల్ఫర్ అనేది బేసిక్గా మన హెయిర్ స్ట్రాంగ్ అవ్వడానికి, మన హెయిర్ వాల్యూమ్ పెరగడానికి హెల్ప్ చేస్తుంది. ఆఫ్టర్ షాంపూ తర్వాత మనం యూస్ చేసేది ఏంటి? కండిషనర్. సో దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో బేసిక్గా మనం ఈ ఆనియన్ కండిషనర్ ఎందుకు యూస్ చేయాలంటే క్రాఫ్టెడ్ విత్ గుడ్నెస్ ఆఫ్ ఆనియన్ విత్ కోకోనట్. ఇది మన హెయిర్ని చాలా సిల్కీ చేస్తుంది. మామయ్యత్ వాళ్ళు ఈ ఆనియన్ షాంపూని 600 ml కొత్తగా ఈ ప్యాకింగ్ అనేది లాంచ్ చేశారు. సో అలానే ఈ షాంపూ మన హెయిర్కి చిక్కులు అనేది లేకుండా 8 times డిటాంగిల్ చేస్తుంది. దీన్ని యూస్ చేయడం వల్ల మన హెయిర్ చాలా సాఫ్ట్ అండ్ సిల్కీ అండ్ హెల్దీగా అవుతుంది. ఇందులో ఎలాంటి సల్ఫేట్స్, టాక్సిన్స్ ఉండవు. 22% ఫామ్ ఉంటుంది. ఈ షాంపూ యూస్ చేయడం వల్ల మన హెయిర్కి 4 times కండిషనింగ్ కూడా వస్తుంది. ఈ 2 steps హెయిర్ కేర్ రొటీన్లో ఇది యూస్ చేసిన తర్వాత, ఆనియన్ షాంపూ అండ్ ఆనియన్ కండిషనర్ యూస్ చేసిన తర్వాత మీరే అంటారు వావ్, ఇస్ ఏ గుడ్ డే మై హెయిర్ అని. బేసిక్గా మనం దీన్ని ఎలా యూస్ చేయాలంటే మన చేతిలో ఒక
కొంచెం ఒక కాయిన్ అమౌంట్ షాంపూ తీసుకొని ఈ ఆనియన్ షాంపూ అనేది మన హెయిర్కి ఫుల్ హెయిర్ని మనం అప్లై చేసుకున్న తర్వాత ఆఫ్టర్ హెయిర్ వాష్ మన ఆనియన్ కండిషనర్ సో ఈ కండిషనర్ ఎంత స్మూతీగా ఉంటుందంటే బ్యాడ్ స్మెల్ అనేది షాంపూ అండ్ కండిషనర్లో కూడా లేదు మనకి ఈ కండిషనర్ కూడా అయిపోయిన తర్వాత టోటల్ హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత మన హెయిర్ స్మూతీ అండ్ గ్లో అండ్ షైనీ ఎనర్జీగా మన హెయిర్ చాలా వాల్యూమ్గా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చూసారా నా హెయిర్ వాష్ అయిపోయింది ఇంకా హెయిర్ స్టైల్ చేసుకున్నా కూడా నా హెయిర్ చూసారా ఎంత ఎంత బ్యూటిఫుల్గా ఉందో షైనీగా గ్లోగా ఉంది కదా ఈ షాంపూ అండ్ కండిషనర్ డైలీ కేర్ రొటీన్గా నేను తీసుకున్న తర్వాత నా హెయిర్ స్మూత్ అండ్ సిల్కీ అండ్ హెల్దీగా అయింది థ్యాంక్ యూ ఈ షాంపూ అనేది నేను ఎప్పటికీ యూస్ చేస్తాను ఈ మమాయత్ ప్రొడక్ట్స్ అంటేనే గుడ్నెస్ ఇన్సైడ్ గుడ్నెస్ అనేది వీళ్ళ ప్రొడక్ట్లోనే కాకుండా వీళ్ళ వాల్యూస్లో కూడా ఉంటుంది వాల్యూస్ మమాయత్ స్టాన్ఫర్ అందులో ఒకటి ప్లాంట్ గుడ్నెస్ ఇన్స్టేటివ్ ఈ మమాయత్ నుంచి మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా వాళ్ళ ఆర్డర్ని అనేది ఒక ప్లాంట్కి లింక్ చేస్తారు సో మీ ప్లాంట్ డీటెయిల్స్ మీ ఆర్డర్ ఐడితో ఈ మమాయత్ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు బేసిక్గా ఈ మమాయత్ వాళ్ళ టార్గెట్ ఏంటంటే 2025 లోపు 1 మిలియన్ చెట్లు నాటడం అనేది వీళ్ళ టార్గెట్ బేసిక్గా మీ అందరికీ ఇంకో గుడ్ న్యూస్ ఏంటో చెప్పనా మన మమాయత్ ప్రొడక్ట్స్ అనేది మీ అందరికీ తెలుసు అమెజాన్ ఫ్లిప్కార్ట్ నైకాలో దొరికిస్తుందని ఇవన్నీ కాకుండా నియర్ బై మన స్టోర్స్లో కూడా దొరికిస్తుంది ఇంకొకటి ఏంటంటే మీకు నియర్ బై మమాయత్ స్టోర్ ఎక్కడైతే ఉందో నాకు కామెంట్ చేయండి ఫైనలీ మమాయత్ అండ్ యాప్లో అండ్ వెబ్సైట్లో నా కూపన్ కోడ్ కానీ మీరు యూజ్ చేస్తే 20% ఆఫ్ నా కూపన్ కోడ్ వచ్చి అఫీషియల్ 2022 సో అలానే మీకు ఇంకా ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నా ఇంకా క్లారిటీ కావాలన్నా వీళ్ళ డీటెయిల్స్ అన్ని నా డిస్క్రిప్షన్లో పెడతాను గో అండ్ చెక్ సో బేసిక్గా ఏంటంటే ఫస్ట్ టైం రిస్కీ చేస్తున్నాం అనమాట ఇంతమంది మధ్యలో విజయవాడలో పువ్వుల తోటలో షూట్ చేస్తున్నాము ఐ థింక్ వాట్ అందరికంటే సర్ప్రైజింగ్గా అందరికంటే డిఫరెంట్గా ఉండాలని లైవ్లో వచ్చి షూట్ చేస్తున్నాము మాస్క్ కూడా పెట్టుకుని అటు అటు కవర్ చేస్తున్నాము చాలామంది అడిగినా కూడా నీళ్ళు కాదని చెప్తున్నాను మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి అసలు లైవ్లో ఎలా ఉంటుంది అంటే జనాల మధ్యలో షూట్ చేయడం ఇదంతా కూడా కొంచెం బాగుంది చూద్దాం నెక్స్ట్ ఏం చేయాలి అని అక్కడ చాలా ఫుల్ క్రౌడ్ అయిపోయారు చాలా కష్టమైంది షూట్ చేయడం అందుకే సీక్రెట్గా ఇక్కడ వచ్చి షూట్ చేస్తున్నామన్నమాట సో ఇక్కడ ఎలా జరుగుతుందో చూద్దాం కాన్సెప్ట్ అయితే ఇప్పటికే చాలామందికి డౌట్ వస్తుంది కానీ రిస్కీ కానీ సర్ప్రైజింగ్గా ఉంటుంది అందరికీ డిఫరెంట్గా ఉంటుంది అందరూ చేసినట్టు కాకుండా ఏదైనా డిఫరెంట్గా చేయాలి అని ఇది ట్రై చేశాను నచ్చకపోతే సారీ సో రెడీ అంట నేను నెక్స్ట్ మళ్ళీతో మాట్లాడతాను సో ఈలోగా నేను ఏం చేస్తున్నానో చూడండి ఫైనలీ అక్కడ క్రౌడ్లో కొన్ని కొన్ని షార్ట్స్ రాలేదు సో ఇక్కడ ఒక టెంపుల్ ఉందన్నమాట సో ఈ టెంపుల్లో స్మాల్ షార్ట్స్ ఉన్నాయి సో ఇక్కడ కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాం ఇక్కడ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ డ్రెస్ చేంజ్కి వెళ్ళి దాని గురించి ఏం చేయాలో సో బేసిక్గా ఏమీ ప్లాన్ చేసుకోలేదు కదా ఏం ప్లాన్ చేయలేదు కదా సో ఏం లేదు డ్రెస్సెస్ కూడా జస్ట్ 1 అవర్లో నేను కాల్ చేసి అప్పటికప్పుడే నేను విజయవాడ వచ్చి ఇక్కడికిక్కడే ఏం చేయాలని చెప్పి డ్రెస్ వేసుకున్నాక ఆ లొకేషన్ బట్టి కాన్సెప్ట్ అప్పుడప్పుడే అనుకొని చేసామన్నమాట థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళ టీమ్ కూడా నా లైఫ్లో ఫస్ట్ టైం అనుకుంటా ఇంత హ్యాపీగా వర్క్ చేయడం కూడా ఎందుకంటే ఫోటోషూట్స్ అంటే నార్మల్గానే ఉంటాయి కానీ వీళ్ళు ఇంత ఎఫర్ట్ పెట్టి వీళ్ళు ఇంత కేర్ తీసుకొని మార్నింగ్ 4 o'clockకి వాళ్ళు లేచి అలానే తిను కూడా సో అంటే బేసిక్గా వీళ్ళంతా ఒక మంచి ఫ్యామిలీ లాగా తిను కూడా చాలా బాగా సపోర్ట్ చేసింది 3 o'clockకి లేచి
సో లాస్ట్ షార్ట్ ఇక్కడ తీసేసుకున్న తర్వాత మాట్లాడదాం. లంచ్ చేయాలి ఫస్ట్, లంచ్ కూడా చేయలేదు. సో ఇక్కడ షార్ట్ తీసుకున్న తర్వాత డ్రెస్ చేయించుకు వెళ్ళాక మాట్లాడుకుందాం. ఇవన్నీ కూడా మేము షార్ట్ టైంలో అయిపోయింది, అక్కడికక్కడ అయింది, ఏది ప్లానింగ్ లేదు. సో ప్లానింగ్ అని మళ్ళీ కామెంట్స్ చేశారో కోపం వస్తుంది. ఫైనలీ ఒక రీల్ కోసం అయితే కాన్సెప్ట్ ఇప్పుడు ఇప్పుడే ఇలా అయిపోయింది. సో నెక్స్ట్ డ్రెస్ వేసుకున్నాక అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం ఆలోచించాలి, ఏం చేయాలి అనేది చేస్తాం. సో నాకు ఒక చిన్న బాబు హెల్ప్ చేశాడనమాట, తినేది కూడా విజయవాడే. సో మేము బేసిక్గా విజయవాడకు వచ్చామన్నమాట, అంటే పబ్లిక్లో విజయవాడలో చేస్తే ఎంత బాగుంటుందని చెప్పి. ఒక చిన్న బాబుని చూపిస్తాను మీకు, ఇట్లా వీడు నాకు రీల్కి హెల్ప్ చేశాడనమాట, ఫ్లవర్స్ ఇచ్చాడు. నీ పేరేంటి? మహి వేదాంశ్. మది వేదాంశ్ అంట. సో చాలా హెల్ప్ చేశాడు. సింగిల్ షాట్లో చేశాడనమాట, నాకే అర్థం కాలేదు ఒక టేక్లో ఎలా చేశాడని. సో మంచి హీరో అవ్వడానికి ట్రై చేస్తున్నాడు అనుకుంటా. ఆల్ ది బెస్ట్ నానా, నువ్వు అనుకున్నదంతా అవ్వాలి సరేనా? సో నెక్స్ట్ ఏంటో తర్వాత చూద్దాం, బాయ్. ఎలా వచ్చాను, ఈ కాస్ట్యూమ్స్, ఈ గెటప్, ఈ లొకేషన్ ఏంటనుకుంటున్నారా? సో బేసిక్గా ఏంటంటే, ఎంత హై ఉన్న వాళ్ళైనా లేకపోతే ఎలాంటి వాళ్ళైనా కూడా విలేజ్ నేచర్ అంటే సో బేసిక్గా అందరికి ఇష్టం. సన్లైట్ కూడా చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. సో నాకు ఈ వాటర్ ఇవన్నీ చూస్తే సో ఏదో విలేజ్ కాన్సెప్ట్లా ఏదైనా చేద్దామని ఇప్పుడు థింక్ చేసి ఈ సారీ కట్టుకొని ఇలా చేస్తున్నామన్నమాట. సో ఇదంతా కూడా చాలా బాగుంది. దీంట్లో కూడా ఎలా చేయొచ్చు, దీంట్లో ఇంకేం చేయొచ్చు అనేది కూడా మేము ఆలోచించాము. సో ఇదంతా కూడా విజయవాడలోనే. సో ఈ షూట్ కోసమే నేను విజయవాడ వచ్చానన్నమాట. సో బేసిక్గా నేను వేరే షూట్కి వచ్చాను. సో ఇలా వీడియోస్ చేద్దాం ఇలా అని చెప్పేసి ఒకరోజు ఉండడం జరిగింది. సో అదనమాట, ఇప్పుడు మా వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి టైం ఇవ్వకపోతే ఇక్కడ తోస్తారు నన్ను. సో ఇదేంటి, తోటకూర, గోంగూర. సో చూసారా, గోంగూర మనం అయితే షాప్స్కి వెళ్ళి కొనాలి. వీళ్ళు ఇలా తీసుకెళ్తుంటే భలే న్యాచురల్ ఫీలింగ్ ఉంది. సో రెడీ వీడియోకి రెడీ అయిపోతున్నాము. బాయ్. మామూలు నీ మన వేసినట్టు విలువ భుజమే చేసేటట్టాను ఇప్పుడు చాలే కంప్లీట్. సో ఎక్కడ లొకేషన్కి వెళ్ళినా షూటింగ్ తర్వాత ఇది ఉంటుంది పక్క. రెడీ అయిపోయిందా? నన్న చెప్పులు ఎక్కడో పెట్టాను అక్కడ ఉన్నాయిగా. రెడీ ఫైనలీ. సో ఒక్కసారి లొకేషన్ చూడండి. ఓ మై గాడ్, ఓ మై గాడ్, లవ్లీ లొకేషన్ కదా. సో ఇప్పుడు రిస్క్ చేయాలి ఇందులో కూడా, చూద్దాం. రిస్క్ ఇద్దా వర్ష రిస్క్. బాయ్.